మొత్తానికి తెలంగాణలో లాక్ డౌన్ పెట్టారు రేపటి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ 10 రోజులు పొద్దుగాల 6 గంటల నుంచి 10 దాకా అంటే కేవలం 4 గంటల సేపు మాత్రమే అన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉంటాయి కావాల్సిన నిత్యావసరాలు ఎమర్జెన్సీ వస్తువులు ఇంకా ఇతర సేవలు కూడా ఉదయం 10 గంటల వరకే అందుబాటులో ఉంటాయి తర్వాత రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడి వరకు ఓకే కానీ లాక్ డౌన్ పెట్టడం వల్ల ఉపయోగం ఉందా లాక్డౌన్ కరోనా కేసులను తగ్గిస్తుందా కరోనా సంగతి పక్కన పెడితే రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యుడి పరిస్థితి ఏంటి పైనున్న కేంద్రం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఏం చేస్తాయి ఈ లాక్డౌన్లో లాక్డౌన్ కావాలి కావాలి అని మొత్తుకున్న జనం ఏం అలవాటు చేసుకోవాలి అనేది పబ్లిక్ యాంగిల్లో చూద్దాం ముందుగాల తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా కరోనా కేసులు లేవనేది గ్రహించాలి మరణాల రేటు కూడా చాలా తక్కువ ఉంది మరి తెలంగాణ వాతావరణ పరిస్థితుల లేకపోతే జనాలే స్వయంగా ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళడం మానేశారా అనేది పక్కన పెడితే కేసులు తక్కువ ఉన్నాయనేది మాత్రం వాస్తవం కానీ గత కొన్ని రోజులుగా ఓ వర్గం మీడియా కొన్ని పొలిటికల్ పార్టీలు రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టాలి పెట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి దేశంలో లాక్ డౌన్ లేని రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని దేశమంతా లాక్ డౌన్ పెడితే తెలంగాణలో పెట్టరా జనాల ప్రాణాల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయమే ముఖ్యమా అనే వాదనలు చేశాయి సరే మొత్తానికైతే రాష్ట్రంలో లాక్ డౌన్ పడింది కానీ ఒక్కసారి మనం లాక్ డౌన్ పెట్టిన రాష్ట్రాలను పరిశీలిస్తే కేసులు గణనీయంగా తగ్గిన పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో కరోనాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోంది ముంబైలో ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యలనే సుప్రీంకోర్టు అభినందించింది అంతేగాని లాక్డౌన్ పెట్టడం వల్ల కేసులు తగ్గాయని చెప్పలేదు దానికి తోడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ పెట్టారు కానీ అక్కడ ఏం జరుగుతుంది రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ లాక్డౌన్ కారణంగా ట్రీట్మెంట్కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్దగా పెరిగిందా అంటే అదీ లేదు లాక్డౌన్ పెట్టిన రాష్ట్రాల నుంచే తెలంగాణకు ఎక్కువ కేసులు వస్తున్నాయి సరే అది అటుంచితే లాక్డౌన్ పెట్టడం వల్ల చాలామంది సామాన్య పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళవి ఇప్పుడు లాక్డౌన్తో వాళ్ళని ఎలా ఆదుకుంటారు పోయినసారి ఇచ్చినట్టు కుటుంబానికి రాష్ట్రం 2000 కేంద్రం 1000 రూపాయలు ఇస్తుందా ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అస్సలు లేవనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చే పరిస్థితిలో లేదు ఇప్పటికీ నెలల నుంచి లాక్డౌన్లో ఉన్న రాష్ట్రాల ప్రజలకు కూడా అన్న పైస ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా అంతే పోనీలే రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏమైనా ఇస్తుందా అంటే ఆ పరిస్థితులు కూడా ఏమాత్రం కనిపించడం లేదు ఈ కరోనా క్రైసిస్లో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కరోనా వైద్యానికే సరిపోవు ఇక పేద ప్రజల పూట గడవడం కోసం ఇచ్చే పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పాలి కాబట్టి పబ్లిక్కు విజ్ఞప్తి చేసేది ఒక్కటే ప్రభుత్వాల నుంచి ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక సాయాన్ని ఆశించకండి ఒకవేళ మీకు కరోనా వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ దొరికితే చాలు మెరుగైన వైద్యం అందితే చాలు అని మాత్రమే ఆశించండి ఇచ్చే ఆ బియ్యం పప్పులు తీసుకొని ప్రభుత్వాలకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అనవసర ఖర్చులు చేసుకోకుండా ఈ 10 రోజుల లాక్డౌన్ మరో 20 రోజులకు పొడిగించినా మీరు మీ ఫ్యామిలీ గడిచేలా పైసలు నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీ మెడికల్ మందులు మీ దగ్గర పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్